Good morning all. Wish you all a very very happy day. వేదికను అలంకరించిన పెద్దలు విద్యాసాగర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు ఇవాళ ప్రోగ్రాంకి విచ్చేయడం అన్నది అద్భుతం. సార్ మీరు వచ్చి అందాన్ని తీసుకొచ్చారు మా ప్రోగ్రాంకి. దట్స్ రియలీ వండర్ఫుల్. ఈ మనకి సపోర్ట్ చేస్తూ ప్రతిసారి మేము ఉన్నాము అంటూ ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు లైక్ కెనరా బ్యాంక్ నుంచి ఎస్బీఐ నుంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మా కొత్త రామారావు అన్న అనుమూల్ నరసింహారెడ్డి గారు అండ్ చైల్డ్ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండి, అసలు పేర్లోనే ఉంది ఆ అందం. అటువంటి గొప్ప కార్యక్రమాలు ఎంతో ఇంపార్టెన్స్ తీసుకుని ఏది ఎలా జరిగితే వీళ్ళకు ఉపయోగపడుతుంది అని గవర్నమెంట్ నుంచి స్వరూపరాణి గారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ బీయింగ్ విత్ అస్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇంకా మోహన్ దాస్ గారి గురించి చెప్పక్కర్లేదు, మీరు లేకపోతే మా ప్రోగ్రామ్సే లేవు. ఏదైనా చేద్దాము అని అనుకుంటున్నప్పుడు ఇటువంటి సపోర్ట్ దొరకకపోతే సక్సెస్ఫుల్గా అవ్వదు ఏ ప్రోగ్రాము కూడా. ఇటువంటి అంటే ఒక మంచి సజెషన్, ఒక నేనున్నానన్న చేయూత, ఫైనాన్షియల్గా గిలిగిలా కొట్టుకుంటున్న మా వాళ్ళకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం, ఆల్ దీస్ వాట్ అభయ ఈజ్ గెయినింగ్ సిన్స్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ వితౌట్ ఎనీ ఫండింగ్, అబ్సల్యూట్లీ నో ఫండింగ్. ఫండింగ్ అన్నదే లేకుండా మేము ఇంత గొప్పగా చేయగలుగుతున్నాము అంటే మనం మంచి చేస్తే, మా అమ్మ అస్మాలు చెప్తూ ఉండేది, మనం మంచి చేస్తే మన వెనకాతల తప్పకుండా పనులన్నీ ఆటోమేటిక్గా అయిపోతాయి, అది దైవేచ్ఛ, దేవుడి దయ ఉంటుంది అని. థ్యాంక్ యూ సో మచ్. సో టుడేస్ ప్రోగ్రామ్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అంటేనే సెలబ్రేటింగ్ ఉమెన్. ఓకే, మేము ఉమెన్స్ డేని సెలబ్రేట్ చేయట్లేదండి ఇక్కడ, వీఆర్ సెలబ్రేటింగ్ ఉమెన్ అచీవర్స్. వాళ్ళకి మంచి మంచి పేర్లు, అచీవర్స్ ఉన్నారు ఇక్కడ, సోషల్ యాక్టివిస్టులు ఉన్నారు. ఇవాళ ఈ మంచి రోజుని ప్రతి ఏటా కూడా మనం ఎన్నో మంచి పనులు చేస్తున్నాము, మన చుట్టుపక్కల మనలాగే ఎంతో మంచి పనులు చేస్తున్న వాళ్ళు ఉమెన్ పర్టికులర్గా చాలామంది ఉన్నారు. మన తరఫు నుంచి కొంతమందినైనా సరే మనం గుర్తించి ఒక మంచి ఆర్గనైజేషన్, మనని ఎవరైతే సపోర్ట్ చేస్తారో ఈ మంచి పనికి, ఆ ఆర్గనైజేషన్ ద్వారా వాళ్ళకి ఎమినెంట్ ఉమెన్, డిస్టింగ్విష్డ్ ఉమెన్ అండ్ అచీవర్స్ కిందని అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఇవ్వాలి అని మేము గత 5 ఇయర్స్గా జరపాలి అనుకుంటున్న ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా జరుపుతున్నారు ఎన్నో ఇయర్స్ నుంచి వేరియస్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ సపోర్ట్తో. సో ఇవాళ రోజుని ఈ అచీవర్స్ని నేను ఇలాగా గౌరవించగలుగుతున్నాను, దానికి వీఆర్ ప్రౌడ్ ఆఫ్ దాట్. ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి వెల్ఫేర్ ఆఫ్ ఉమెన్ కి ఎంతో ధ్యాస పెట్టి ఎంతో కష్టపడి ఎంతో మందిని ఒక లెవెల్కి తీసుకురాగలుగుతున్నాము, సెల్ఫ్ సస్టైన్ అయ్యేటట్టు చూడగలుగుతున్నాము. దిస్ ఈస్ రియలీ వండర్ఫుల్ జాబ్ వాట్ అవర్ టీమ్ ఈజ్ డూయింగ్. కానీ ఇప్పుడే చూశారు కదా, ఇది గొప్ప అని చెప్పుకోవాలా, ఉమెన్ని మనము ఒక హెల్ప్ చేయగలుగుతున్నాము అని చెప్పుకోవాలా వద్దా అని కూడా అనిపిస్తోంది. కొన్ని కొన్ని అరాచకాలు చూస్తుంటే మన ఆడపిల్ల మహిళ ఇంత మంచి మంచి శబ్దాలు, ఇంత మంచి రూపాన్ని ఇచ్చాడు దేవుడు, మంచి సృష్టి ఇది, అది నాశనం అయిపోతుంది అంటే ఒక గ్రీడ్తోనూ రాక్షసత్వంతోనూ మంచి మనసు లేకపోవడంతోనూ ఇవన్నీ కష్టాలు. ఈ కష్టాలన్నీ తొలగాలి అంటే ఎన్నో చోట్లని మార్పు అన్నది రావాలి. ఆ మార్పు అన్నది ఇనీషియల్ స్టేజెస్లో మార్పు రాకపోతే దీనికి అర్థమే లేదు, ఈ విధంగా బతకడానికి అర్థమే లేదు. ఇందా నుంచి మన పిల్లలందరూ చూశారు కదా, చిన్నారులు లేత మువ్వలు, పాపం వాళ్ళని చూస్తుంటేనే ముద్దొచ్చారు. అంత మంచి మంచి అంత చిన్న పిల్లల్ని కూడా, ఇంకా చిన్న పిల్లల్ని వాళ్ళని చూస్తేనే జాలేసింది, ఇంకా చిన్న పిల్లల్ని ఎంతో అరాచకంగా ఎంతో అన్యాయంగా బాధించడం ఎంత కరెక్టు. ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ ఉమెన్ ట్రాఫికింగ్, చైల్డ్ ట్రాఫికింగ్ ఇవన్నీ నశించాలి. దానికి ఎంత కృషి చేయాలో అంత కృషి చేస్తూనే ఉన్నారు అందరూ. సో అందుకనే ఇట్ ఈజ్ లైక్ డిసిప్లైన్ అండ్ మార్పు అన్నది ప్రతి ఒక్కళ్ళు రాకపోతే మనము
మనము ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత మన పిల్లలు మా తరం మా నా భారతదేశం నా అమ్మ నా అక్క చెల్లి అని గర్వంగా చెప్పుకోవడానికి ఏమీ ఉండదేమో. ఎందుకు ఉండదు అంటే నా అక్క నా అమ్మ నా చెల్లి అని చెప్పుకోవడానికి వాడికి అమ్మలో ఒక అందమైన రూపము, ఆ తర్వాత అక్క చెల్లెల్లో ఒక అమ్మలో ఆడపిల్లల్లో ఆ మనుషుల్లో ఆడ మహిళల్లో ఆ అందము ఆ స్వరు ఆ వాట్ వి సే డెలికేట్ తనం అన్నది పోయి వీఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ టఫ్. వై? బికాస్ ఆఫ్ ది సిచ్యువేషన్స్ అరౌండ్ అస్. ఆటోమేటిక్గా దేవుడు ఇచ్చిన ఆ రూపాన్ని అలాగ చక్కగా మెయింటైన్ చేయాలి అంటే WOMENలో మూడు వర్డ్స్ మేమేమోను మూడు లెటర్స్ జెంట్స్కి ఇచ్చేసాం, అవునా కదా? మేము ఉన్న 5 లెటర్స్లో 3 మేము జెంట్స్కి ఇచ్చేసి 2 ఉంచుకున్నాం, అయినా సరిపోదంటారు. ఓకే, జెండర్ ఈక్వాలిటీ అంటున్నాం. జెండర్ ఈక్వాలిటీలో మేము కూడా సాధించగలుగుతాం, నాకు కూడా కొన్ని కళలు ఉన్నాయి, నాకు కూడా ఆశలు ఉన్నాయి అని చెప్పి ఇందాక ఆ పిల్లలు డ్యాన్స్లోను మేడం ఆవిడ చేసిన ఆ స్క్రిప్ట్లోను వీటిలో అన్నింటిలో చూపించారు. ఎస్, వీ హ్యావ్, మాకు కూడా కొన్ని ఆశలు ఆశయాలు ఉంటాయి. మమ్మల్ని కూడా చెయ్యనియండి, కాంపిటీషన్కి వస్తామనుకోట్లే. వాళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు, మనం ప్రూవ్ చేసుకోగలుగుతున్నాం. అడిగాము, ఆ నువ్వేం చేయగలిగితే నువ్వేం చేయగలుగుతావులే, మీ అమ్మకేమొచ్చురా, నీకేమొచ్చు అని ఇటువంటి శబ్దాలన్నింటినీ మేము పోగొట్టి మేము అడుగుతున్నాం. మీరు మాకు ఆ అవకాశం ఇస్తే ప్రూవ్ చేసుకుంటున్నాం. దిస్ ఈజ్ వాట్ ఉమెన్ ఈజ్. వీ ఆర్ ప్రూవింగ్ ఆర్ సెల్ఫ్. వీఆర్ గ్రేట్. వీఆర్ ప్రౌడ్ టు సే వీఆర్ yes, we are able to do and successfully ga cheppagalugutunnam. But still inni kashtalato cheyali ante koncham baadhaga undi. nen cheyagalugutunnanu ani addaraatri 12 intiki cab teeskun velthondi ante lopada dhairyam ledhu aa manahilaki. aina sare leni dhairyanni techukoni nen saadhinchali ana goal, oka manchi vision innititho aa mahila ala cheyagalugutunte దాన్ని కాలు పట్టుకుని లాగి పాడేసే శక్తి మాత్రమే తెచ్చుకుంటున్నారు చాలామంది. నేను జెంట్స్ అని అనలేము, రాక్షసత్వంతో జరుగుతున్న వాటిని ఎలా అయినా సరే గవర్నమెంటే కఠిన శిక్షలు అనౌన్స్ చేసి వాటిని అన్యాయాన్ని అరికెట్టించాలి. అందుకనే ఇది ఎంతో పాపం గవర్నమెంట్ కూడా కృషి చేస్తున్నా జరగటం లేదు. కనుక ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నా తరఫు నుంచి నేను చెప్పేది ఏంటంటే మీరందరూ కూడా స్ట్రెంగ్త్ తెచ్చుకోండి, కరేజ్ తెచ్చుకోండి. కరేజ్తో ఆ ధైర్యంతో లేని బలాన్ని లేని శక్తిని తెచ్చుకుని రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఆడదానికి పడదు అంటారు. దాని ఏదో సామెత ఉంది, జుట్టు జుట్టు పట్టుకుని ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే చాలు జుట్టు జుట్టు పీకుంటారు. ఇటువంటి సామెతలన్నీ రాంగ్ అని ప్రూవ్ చేయండి. మీరు ఇంకొక మహిళకి రోల్ మోడల్గా నుంచోండి. ప్రతి మహిళ ఇంకొక మహిళను చూసి నాకు ఈమె ఉంది అని ధైర్యంగా ఫీల్ అవ్వాలి. ఈమెతో చెప్తే నాకు ఏమైనా కష్టాలు వస్తాయేమని అస్సలు అనుకోకూడదు. మీ ఇంట్లో పని మనిషి దగ్గర నుంచి నీ చుట్టుపక్కల నీ ఫ్రెండ్స్ నీ పై వాళ్ళకి కూడా కలిసినప్పుడు ఎలా ఉన్నారని అడగండి. ఏమైనా కష్టం ఉందా అని అడగండి. ఏమైనా ఉంటే కనుక మాలాంటి సంస్థలు ఉన్నాయి చెప్పండి. మాలాంటి సంస్థలకి వెనకట్లు ఇటువంటి సంస్థలు సపోర్టింగ్గా నిలబడుతున్నాయి. మేము వాళ్ళ సపోర్ట్ తీసుకుని మీకు న్యాయం చేకూర్చగలుగుతాము, ట్రై చేస్తాం. సెల్ఫ్ డిఫెన్స్ వాటికి ఫోకస్ చేయండి, నేర్చుకోండి. ఎక్కడా కూడా కామా పెట్టకండి. కష్టంగా ఉంది అన్నా సరే కామా పెట్టకండి, ఫుల్ స్టాప్ అసలే పెట్టకండి. కావాలంటే మధ్యలో చిన్న బ్రేక్ తీసుకోండి, బౌన్స్ బ్యాక్. కష్టాలు లేకుండా ఉండవు, ప్లీజ్ బౌన్స్ బ్యాక్. బ్రేక్ మాత్రం ఫుల్ స్టాప్ మాత్రం పెట్టకండి. ఈ అందమైన లైఫ్ దేవుడు ఇచ్చిన లైఫ్కి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ షేర్ యువర్ ప్రాబ్లమ్స్. నేను లాస్ట్ ఇయర్లో కౌన్సిలింగ్ మెంటరింగ్ సర్వీసెస్ ఎక్స్టెండ్ చేస్తాను. ఈ ఏడాది నేను చేస్తున్న వేరే పనులతో పాటు కౌన్సిలింగ్ అండ్ మెంటరింగ్ సెషన్స్ని మేము ఎక్స్టెండ్ చేస్తున్నామని చెప్పాను. సార్, ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే లాస్ట్ 1 ఇయర్లో నేను ఈ వీటికి నేను అపాయింట్ చేసుకున్న మంచి మంచి
మెంటర్స్ కౌన్సిలర్స్ అండ్ మా మెంబర్స్ వీళ్ళు ఇచ్చిన కౌన్సిలం వీళ్ళు ఇచ్చిన ఎక్స్టెండ్ చేసిన సపోర్ట్తో ఐ కుడ్ సేవ్ లైఫ్స్ ఆఫ్ మోర్ దాన్ 8 ఉమెన్. 8 మహిళలకు నేను లైఫ్ ఇవ్వగలిగాను నా యొక్క అభయహస్తంతో ధైర్యాన్ని ఇచ్చి. 8 మంది మహిళలకు పర్వాలేదు అని కౌన్సిలింగ్ ఇస్తూ వాళ్ళ జీవితాన్ని నిలబెట్టగలిగాము, వాళ్ళని నిలదొక్కునే శక్తిని ఇవ్వగలిగాం. దట్స్ రియలీ ప్రౌడ్ ఆఫ్, ప్రౌడ్ టు సే ఇట్స్ ప్రివిలేజ్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్ అభయ హూ ఈస్ రియలీ డూయింగ్ దిస్ వండర్ఫుల్ జాబ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ సొసైటీ, ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ఉమెన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ వన్ అండ్ ఆల్ ఓవర్ హియర్ హెల్పింగ్ అస్. ప్లీజ్ ఎక్స్టెండ్ యువర్ సపోర్ట్ ఇన్ ఆల్ ది వేస్. ఉమెన్ వెల్ఫేర్ గురించి, చైల్డ్ దగ్గర నుంచి ఉమెన్ దాకా మేము ఏం చేయాలనుకుంటున్నామో చాలా దృఢంగా చేస్తున్నాం, గొప్ప సంకల్పంతో చేస్తున్నాం, మంచి టీమ్, లైక్ మైండెడ్ పీపుల్ కలిసి చేస్తున్నాం. మీ అందరి సపోర్ట్ ఉంటే ఇంకా ఎంతో గొప్పగా చేయగలుగుతాం. మన పక్కనున్న మహిళ మన అని నా అని నా సొంతం ఈమె, నేను ఈమె హెల్ప్ ఎలా అయినా తీసుకుని నిలదొక్కుకోవాలని ధైర్యాన్ని మనం ఇవ్వాలి. మేము ఇవ్వగలుగుతాం, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ వన్ అండ్ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.